రోజాకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ పార్టీని వదిలిపెట్టి వస్తే ఖచ్చితంగా అయితే విజయాన్ని సాధించవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో గతంలో రోజా ఎంతో పోరాటం చేసింది వైసీపీకి, అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఆమె మధ్య ఎన్నో సమరశంఖారాలు పూరించింది. కానీ ఏం చేస్తాం, ప్లేట్ పిరాయించినప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత దారుణంగా విమర్శిస్తుందో, కనీసం ఆడవాళ్ళైనటువంటి మరి పురంధరేశ్వరిని కానీ భువనేశ్వరిని కానీ కనీసం నారా బ్రహ్మిణిని కూడా వదిలిపెట్టడం లేదు. అంతెందుకు బాలకృష్ణ భార్యని ప్రతి ఒక్కరిని సైతం టార్గెట్ చేస్తుంది. అలాంటి రోజాకే ఇప్పుడు చెక్ పెట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేశారట. నగరి నియోజకవర్గమే కాదు, తనకి భారీ పదవి ఇవ్వడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంత వైసీపీని వదిలిపెట్టి రావడానికి యోచనలో పడిందట రోజా. పార్టీలో పదవులు ముఖ్యం కానీ రాజకీయానికి సంబంధించిన విషయంలో ఏ రాజకీయ నాయకుడు విలువలకు మించి పోడు. అలా విలువలకు మించేవాడు రాజకీయాలే చేయడు. ఒకవేళ ఉన్నా తన స్వార్థం కోసం చూసుకోకుండా పనిచేసే నేతలు ఎవరనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. అలాంటిది రోజా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఆఫర్ లభించడంతో ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యే పదవి, వాళ్ళు ఇచ్చే ఏదో అరాకొర మంత్రి పదవి అవసరమా, లేదంటే పర్మనెంట్గా ఉండబోయేటువంటి మంత్రి పదవి ముఖ్యమా? ఈ విషయంలో అధికారమే ముఖ్యమని రోజా డిసైడ్ అవుతుందని తెలుగుదేశం కూడా భావిస్తుందట.